మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద అభిమానించే ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈ ఐఎమ్ఎన్ సీనియర్ కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్. మనం ఈరోజు సోరియాసిస్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇట్ ఈజ్ అనే స్కిన్ డిసీజ్, ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఇట్ ఈజ్ అనే రోగ నిరోధక శక్తిలో వచ్చే మార్పుల వల్ల ఇది వస్తుంది. చాలా దీర్ఘకాలిక వ్యాధి. దీంట్లో ఎట్లా ఉంటుంది అంటే, లక్షణాలు ప్యాచెస్ ఆఫ్ స్కిన్, స్కేలీ అండ్ ఇన్ఫ్లమేషన్. అంటే స్కిన్ ప్యాచెస్ ఉంటాయి, మోర్ కామన్ ఇన్ అడల్ట్స్ రాదర్ దాన్ చిల్డ్రన్స్. ఎక్కువగా పెద్దలలో వస్తుంది. స్కిన్ కవర్స్ బై సిల్వరీ వైట్ స్కేల్స్, తెల్లగా ప్లేక్స్ తోటి వైట్ ప్యాచెస్ ఉంటాయి. ఎక్కువగా వంశపారపర్యంగా కూడా చాలామందికి వస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ కేసెస్ చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే ఎక్కువగా మనకు అడల్ట్స్లలో ఉంటాయి. ఒకటి, దీని స్ట్రెస్ వల్ల కూడా ఎక్కువ అవుతుంది. దీంట్లో చాలా రకాల సోరియాసిస్, చాలా టైప్స్ ఆఫ్ సోరియాసిస్ ఉన్నాయి. దీంట్లో మెయిన్ కామన్గా వచ్చేది ప్లేక్ సోరియాసిస్. ఈ ప్లేక్ సోరియాసిస్ ఎక్కువగా అడల్ట్స్లలో వస్తుంది. ఎక్కువ ఎల్బో రీజన్లో, నీ పాయింట్లో, నెక్ బ్యాక్ ఆఫ్ ద నెక్ రీజన్లో వస్తుంది. అయితే ఈ స్కిన్ విత్ ఇన్ఫ్లేమ్డ్ వైట్ ప్లేక్స్, అంటే మొత్తం మందంగా వాపుతోటి కూడిన ప్లేక్స్ వస్తాయి. ఇది కామన్గా అడల్ట్స్లో వస్తుంది. కొద్దిమందిలో ఇచ్చింగ్ ఉంటుంది, కొద్దిమందిలో ఇచ్చింగ్ ఉండదు, నాన్ ఇచ్చింగ్ టైప్ ఉంటుంది. స్కాల్ప్ సోరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్లో మనకు ఎక్కువగా సేమ్ డాండ్రఫ్ లాగానే ఉంటుంది. చాలామంది అది డాండ్రఫ్ అని అనుకుంటూ ఉంటారు, కానీ ఈ స్కాల్ప్ సోరియాసిస్లో కూడా ప్యాచెస్, రెడ్ ప్యాచెస్ ఉండి విత్ ఇచ్చింగ్ ఉంటుంది. స్వెట్టింగ్ అనేది, స్వెట్టింగ్ ఎంకరేజ్ చేస్తే ఇచ్చింగ్, అంటే మనకు చెమట ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా ఈ ఇచ్చింగ్ అనేది వస్తుంది, స్కాల్ప్ సోరియాసిస్. ప్లాంటార్ పామార్ సోరియాసిస్, ఈ ప్లాంటార్ పామార్ సోరియాసిస్ ఎక్కువగా అరిచేతులలో, అరిపాదాల మీద వస్తుంది. ఇక్కడ క్రాక్స్ ఉంటాయి. సమ్టైమ్స్ ఈ క్రాక్స్ కెన్ బ్లీడ్, అంటే ఎక్కువగా సివియర్గా ఉన్న క్రాక్స్ ఉంటే వాటిలో బ్లీడ్ అయ్యేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. గుట్టే సోరియాసిస్, ఇది ఎక్కువగా చిల్డ్రన్స్లలో వస్తుంది, చిల్డ్రన్స్ అండ్ అడల్ట్స్లలో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి సోరియాటిక్ ఆర్థరైటిస్. సోరియాటిక్ ఆర్థరైటిస్లలో సోరియాసిస్తో పాటు కీళ్ళ నొప్పులు కూడా ఉంటాయి. ఈ కీళ్ళ నొప్పులు బాగా వాపులతో ఉండి స్టిఫ్నెస్, టెండర్నెస్ కూడా ఉంటుంది. కొద్దిమందిలో ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్న వారిలో సీజనల్గా కొద్దిమందికి ఫీవర్ కూడా వస్తుంటుంది మధ్య మధ్యలో. ఇన్వర్స్ సోరియాసిస్, ఈ ఇన్వర్స్ సోరియాసిస్ వచ్చేసి ఎక్కడైతే మన స్కిన్ ఫోల్డింగ్స్ ఉంటాయో అక్కడ ఎక్కువగా కనపడుతుంది. ఎక్కువగా యాక్సిలరీ రీజన్, గ్రైన్స్ రీజన్ ఇక్కడ ఉంటుంది. స్వెట్టింగ్ ఇంక్రీజెస్ ద ఇచ్చింగ్. ఎరిట్రోడర్మల్ సోరియాసిస్, ఇది సచ్ ఫార్మ్ ఆఫ్ రెడ్ స్కేలీ స్కిన్ ఆల్ ఓవర్ ద బాడీ, ఇది మొత్తం బాడీ అంతా కనపడుతుంది. సో ఈ సోరియాసిస్ ఒకరి నుంచి ఒకరికి సోకదు. యాక్చువల్గా ఇది వంశపారంపర్యంగా చాలామందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనం మెడికేటెడ్ సోప్స్ వాడుకుంటూ, డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే, ఏదైతే సోరియాటిక్ ప్యాచెస్ ఉంటాయో అక్కడ ఆయిల్ అప్లై చేయడం వల్ల ఈ ఇచ్చింగ్ అనేది తగ్గుతుంది. సో హోమియోపతిక్లో చాలా మంచి రకాల మెడిసిన్స్ ఉన్నాయి. హోమియోపతి దీర్ఘకాలికంగా వాడగలిగితే, ఎందుకంటే ఇది చాలా దీర్ఘకాలిక వ్యాధి, ఇట్ ఈజ్ అన్ క్రానిక్ డిసీజ్. సో దీర్ఘకాలికంగా ఉంటుంది కాబట్టి మనం కూడా లాంగ్ టర్మ్లో హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనకు చాలా మటుకు తగ్గుతుంది. సో చాలా రకాల మందులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, గ్రాఫైటిస్, సల్ఫర్, కాల్కేరియా సల్ఫ్, పెట్రోలియం, ఇట్లా చాలా రకాల మందులు ఉన్నాయి హోమియోపతిక్లో. మనం ఏదైనా పేషెంటు మన హాస్పిటల్ను కన్సల్ట్ చేస్తే, డాక్టర్ని కన్సల్ట్ చేస్తే, వారి యొక్క మెంటల్ సిమ్టమ్స్, వారి యొక్క కాన్స్టిట్యూషన్, వారి యొక్క హ్యాబిట్స్ను బట్టి మనం మంచి హోమియో మందులు ఇవ్వగలిగితే కంపల్సరీగా 100% తగ్గుతుంది. మెడినైన్ డాక్టర్స్ డే స్పెషల్, కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం.